నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులగౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు విమర్శించడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. సోమవారం నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ గదినెక్కిందని, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఆరోపించారు. ప్రజలతో, రైతులతో, యువకులతో ఓట్లేయించుకొని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహి అని విమర్శించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఓటుతో ఓడించి సునీత లక్ష్మారెడ్డికి పట్టం కట్టి మీకు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదా అని అన్నారు. గత 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సునీతారెడ్డి ప్రజల ద్రోహి, రైతుల ద్రోహి అయితే ప్రజలు ఎందుకు పట్టం కట్టారని ప్రశ్నించారు. గతంలో భూ కబ్జాలు, మట్టి మాఫియా చేసిన వారందరూ ఏ నాయకుని వెంట ఉన్నారని మండిపడ్డారు. హరీశ్రావు సునీత లక్ష్మారెడ్డిని విమర్శించే స్థాయి మీద అని మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, పార్టీ సీనియర్ నాయకులు సత్యం గౌడ్, శివకుమార్, భిక్షపతి, షేక్ హుసేన్, సూరారం నరసింహులు, కౌన్సిలర్లు పంబల్ల రామచందర్, తంగడిపల్లి సరిత ఆంజనేయులు, చౌటి బాలరాజు, హైమద్ జాన్, సుధాకర్ రెడ్డి, హబీబ్ ఉద్దీన్, నాగరాజు గౌడ్ తదితరులు ఉన్నారు. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు ద్రోహి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహి, మీరు ద్రోహులు, మీ ముఖ్యమంత్రి ద్రోహి, ప్రజాద్రోహి. ప్రజలతో ఓట్లు వేయించుకొని, రైతులతో ఓట్లు వేయించుకొని, యువకులతో ఓట్లు వేయించుకొని, అందరికి కూడా మేము ఈ గ్యారంటీలను ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తులు మీరు, మోసం చేసినటువంటి పార్టీ మీది. ఈరోజు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మీకు బుద్ధి చెప్పారు, ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఇక్కడ శాసనసభ్యులు రాలుగా సునీత లక్ష్మారెడ్డి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ప్రజల ద్రోహి, అదే రైతు ద్రోహి అయితే ప్రజలే ఎన్నుకుందిరా? ఎవరు ద్రోహులు అనేది మీరు గమనించాలని చెప్పేసి నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరేంటి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం సమంజసం కాదు, మాకే నోరుందని చెప్పేసి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఇన్ఛార్జి మన పార్టీకి సంబంధించినటువంటి రాజ్రెడ్డి గారిని విమర్శించడం, దాన్ని విమర్శించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయదు రాజకీయాలలో ఎప్పుడైనా. ఈరోజు 6 గ్యారంటీలన్నీ కూడా నెరవేర్చినామని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు, 420, 420 హామీలు, ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు ద్రోహి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహి, మీరు ద్రోహులు, మీ ముఖ్యమంత్రి ద్రోహి, ప్రజాద్రోహి. ప్రజలతో ఓట్లు వేయించుకొని, రైతులతో ఓట్లు వేయించుకొని, యువకులతో ఓట్లు వేయించుకొని, అందరికి కూడా మేము ఈ గ్యారంటీలను ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తులు మీరు, మోసం చేసినటువంటి పార్టీ మీది. ఈరోజు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మీకు బుద్ధి చెప్పారు, ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఇక్కడ శాసనసభ్యులు రాలుగా సునీత లక్ష్మారెడ్డి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ప్రజల ద్రోహి, అదే రైతు ద్రోహి అయితే ప్రజలే ఎన్నుకుందిరా? ఎవరు ద్రోహులు అనేది మీరు గమనించాలని చెప్పేసి నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.